I'm
అన్నా ఓకే అన్న నువ్వు చూసుకుంటు అయ్యప్పన్నా చదువుతుంది చూడు అన్న నా జేబులో ఫోన్ పోతుంది చూడు ఎవరు నాకు అక్కడే ఉన్నాడు ఎవరన్నా మాట్లాడు అన్న వైరల్ అవుతుంది చూడు అన్న ఎవరు అన్న వచ్చారు రెండు నా కేబుల్ ఎవరు కదుగుతున్నారన్నా స్టూడెంట్స్ ఓన్లీ స్టూడెంట్స్ ఎవరు ఉండే ఓన్లీ స్టూడెంట్స్ బాబు మిగతా వాళ్ళు వచ్చేసేయండి స్టూడెంట్స్ రండి అయ్యా మిగతా వాళ్ళు రాగండి ఓన్లీ స్టూడెంట్స్ బీటెక్ వాళ్ళు పంపించండి ఎవరికి అసౌకర్యం కలగలేదు కదా ఎందుకంటే ఫుల్ టైం వర్క్ అనే ఏది పోలీసులతోనా ఉంటాయి కదా మరి డిసిప్లిన్ లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మళ్ళా దుష్టశక్తులన్నీ ఉన్నాయి కదా దుష్టశక్తుల్ని కంట్రోల్ చేయాలంటే ఇది కూడా తప్పదు మనకు మీరు కాదు కానీ మీ ముసుగులో వచ్చారనుకో లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కడికక్కడ క్రమశిక్ష ఉండాలి చాలా సంతోషం దసరా ఉత్సవాలు చాలా బాగా జరిగాయి చాలా ఆనందంగా ఉంది భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం దుర్గమ్మ ఉత్సవాలు చూస్తే దుర్గమ్మ తల్లి ఒక ఆదిశక్తి ఒక మహిళా శక్తికి ప్రతిరూపం
అందుకనే దుర్గమ్మను తలుచుకొని ఏ పని ప్రారంభించినా అది సుజావుగా జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మహిళలు అన్ని రంగాలలో పైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకని మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళల కోసం ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మహిళా శక్తి ఒక శక్తివంతమైన శక్తిగా తయారు చేయడం నేను అనేక కార్యక్రమాలు చేశాను. అందులో భాగమే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. నేను మనసా వాచా కోరుకునేది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, మగవారితో సమానంగా పోటీ పడాలి. అంతేకాకుండా మగవారి కంటే కూడా శక్తివంతమైన వ్యక్తులుగా మహిళలు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్రా ద్వారా ప్రతి ఒక్కరిని ఆదాయం పెంచే మార్గం, పేదరిక నిర్మూలన కోసం శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇది మా ఇంట్లో కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే మీరు ఒకసారి చూస్తే 25 సంవత్సరాలకు మునుపు మా మిస్సెస్ని హెరిటేజ్ MDగా చేశాను. ఈరోజు నాకంటే బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా డాక్టర్ ఇన్ల భ్రమణి కూడా ఆ కంపెనీ చూసుకుంటున్నారు. వాళ్ళు కలిసి ఈరోజు చూస్తే 3,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వచ్చే కంపెనీని తయారు చేయగలిగారంటే మహిళలు దేంట్లో రాణిస్తారనేకి ఇది ఒక ఉదాహరణ. అందుకని ఈ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే మహిళల్ని నా ఆశయం ఒకటే, మహిళా శక్తికి తిరుగులేదని నిరూపించాలనుకుంటున్నాం. మీ ద్వారా ఒక ఆర్థిక శక్తిగా మిమ్మల్ని తయారు చేసి రాష్ట్ర అభివృద్ధికి మీ సేవలు ఉపయోగించాలనుకుంటున్నాం. దానికి అందరూ కలిసి రావాల్సిందిగా మరొక్కసారి ఆలోచిస్తూ, మీ ఆలోచన విధానంలో కన్స్ట్రెంట్స్ తప్ప మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఈ యొక్క దుర్గమ్మ తల్లిని ఒకసారి ప్రార్థించి అక్కడి నుంచి ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మన సాంప్రదాయాలు చాలా ఉన్నతమైన సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ కానీ, మన దేవునికి పూజలు చేయడం కానీ, అక్కడి నుంచే మన యొక్క సాంప్రదాయాలు చూస్తే అన్ని సాంప్రదాయాలు కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సుసంపన్నమైనటువంటి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం. ఈ సాంప్రదాయాలు పాటిస్తే చాలా ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది, జీవితంలో చాలా వరకు సంపద సృష్టించచ్చు. కానీ ఇలాంటి ఆనందం మాత్రం సాంప్రదాయాల వల్లనే వస్తుంది. అందుకే ఈరోజు మా దేవాంశం కూడా తీసుకొచ్చాం. అతను కూడా చూశారు, మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. పెద్దలు నేర్పిస్తే పిల్లలు తయారవుతారు, పిల్లలు తయారైతే భావితరాలకు అది ఆదర్శం అవుతుంది. అందుకే అందరం కూడా ఆలోచించాల్సింది, చిన్నప్పటి నుంచే పిల్లలకు కొన్ని సాంప్రదాయాలు నేర్పించి మన బ్రహ్మాండమైన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కాపాడుకోగలిగితే ప్రపంచంలో మనకంటే మించినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు, మనకంటే హ్యాపీనెస్ ఎక్కడా దొరకదు. దానికి నాంది పలకాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మొన్నే దుర్గమ్మ తల్లిని 5 కోరికలు కోరాను, మళ్ళీ ఈరోజు అవే ఒకసారి రిపీట్ చేసుకున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ పని చేయాలన్నా కొన్ని దుష్టశక్తులు ఉంటాయి, ఈవిల్ ఐస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ మనం ఇప్పుడేగా చరిత్రలో ఎప్పుడూ ఉన్నాయి. నేనేదో కొత్తగా కాదు, రాజులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు వచ్చి ఎక్కడికక్కడ అడ్డం పడేవాళ్ళు, అలాంటివి కూడా ఉంటాయి. ఏదేమైనా మన రాష్ట్రం ఒక తిరుగులేని శక్తిగా ఉండాలి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలి. దానికి దుర్గమ్మ తల్లి అన్ని విధాలా ఆశీర్వదించాల్సిందిగా నేను మొన్న కూడా కోరుకునింది ఒక 5 కోరికలు కోరుకున్నాను, సంకల్పం చేశాను. ఆ సంకల్పంలో మొదటి సంకల్పం మీరు చూస్తే ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛతే సేవ, ప్రతి ఒక్కరిలో ఆ భావన రావాలి. మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చూశాను, ఈ ప్రాంతంలో ఎక్కడ ఒక చిన్న కాగితం లేదు. ఇప్పటికి 90,000 మంది 80,000 మంది పైన వచ్చి దర్శనం చేసుకున్నారు.
ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉంది, పరిశుభ్రంగా ఉంది. ప్రతి ఒక్కరు సేవాభావంతో వచ్చారు. దుర్గమ్మ తల్లి దీవెనల కోసం ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. ఈరోజు దగ్గర దగ్గర 250,000 మంది దర్శనం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. 250,000 మంది సునాయాసంగా దర్శనం చేసుకోగలిగారంటే క్రమశిక్షణే కారణం. అలాంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసరం, స్వచ్ఛత్వం ముందుకు పోవడం కోసరం మొదటిది ఆశీర్వదించమని, ఇలాంటి అలవాటు జీవితాల్లో కూడా తెమ్మని చెప్పి దుర్గమ్మ తల్లికి సంకల్పం చేశాను. రెండో సంకల్పం మీరు ఒకసారి చూస్తే, నేను పోయినసారి కూడా చెప్పాను, ఏదైతే వాటర్ గ్రిడ్, నీళ్లు, నీళ్ళు ఒక శక్తి, నీళ్ళు ఒక ఎనర్జీ, నీళ్ళు ఉంటే అన్ని పనులు అవుతాయి. అందుకే నేను ఆలోచించింది వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, నదుల అనుసంధానం. మొదటి భాగం మీరు చూస్తే గోదావరి కృష్ణ జరిగింది, తొందరలోనే గోదావరి పెన్న అనుసంధానం కూడా చేస్తాం, అన్ని నదుల అనుసంధానం చేస్తాం. అదే మరి మైక్రో వాటర్ మేనేజ్మెంట్ కూడా, అంటే తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో ఇది జరిగితే జలశ్రీకి సంపద ఏదైతే మనం హారతిలిచ్చామో అవన్నీ కూడా జయప్రదమవుతాయి. అందుకే మనం చరిత్రలో చూస్తే ఎప్పుడు కూడా సెంటిమెంట్ అనేది చాలా ప్రగాఢమైంది, నమ్మకం. ఆ నమ్మకంతోనే మనం జలశ్రీకి హారతిచ్చాం, వరుణ దేవుడు కరుణించాడు, దుర్గమ్మను ప్రార్థిస్తున్నాం. ఇంకొంచెం వర్షాలు పడి అన్ని చెరువులుగా నిండితే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. మూడోది మనకు కావాల్సింది కరెంటు కావాలి. అన్ని పనులకు కరెంటు కావాలి. ఇండ్లకు, ఇండస్ట్రీ పరిశ్రమలకు, వ్యవసాయానికి, రేపు వాహనాలు కూడా పెట్రోల్ డీజిల్ అవసరం లేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంధనం బాగా ఖర్చు తగ్గించేట్టుగా స్మార్ట్ పవర్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అందులో డిజరప్టివ్ టెక్నాలజీ చాలా వచ్చాయి. అందులోనే భాగంగా సోలార్, విండ్ ఇలాంటివి ఉన్నాయి, స్టోరేజ్ ఉంది. దాన్ని కూడా నిండు మనసుతో ఆశీర్వదించి ముందు తీసుకోమని కోరాను. పోలవరం మనకు అందరికీ కూడా మనం చూస్తే పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది పూర్తి చేసుకుంటే మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. దీన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి మన ఆత్మ గౌరవానికి ప్రతీక. అటు పోలవరం, ఇటు అమరావతి తెలుగువారి వారసత్వం. ఇది మనం దీన్ని పూర్తి చేసుకోగలిగితే ఒక శక్తివంతమైన రాష్ట్రమే కాకుండా గౌరవప్రదమైన రాష్ట్రంగా మనం తయారవుతాం. దానికోసం ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ సుజావుగా జరగాలంటే మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా దేవుని యొక్క సహకారం కూడా ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అందుకని అలాంటిది ఉంటే సునాయాసంగా ఈ కార్యక్రమాలు జయప్రదమయ్యే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒకసారి దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కుంటూ రాబోయే సంవత్సరం దుర్గమ్మ తల్లి మనల్ని సరిగా ఇదే మరి చూసుకోవాలని కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సరం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తాం. దసరా ఉత్సవాలు కని విని ఎరుగని రీతిలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో దసరా ఉత్సవాలు చేయాలనుకుంటున్నాం. దానికి అవసరమైతే ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఒక పండుగ అంటే ఒక వేడుక, ఒక పండుగ అంటే ఒక పవిత్రం, ఒక పండుగ అంటే ఒక సంస్కృతి సాంప్రదాయం, ఇవన్నీ మేవలించే విధంగా ప్రతి ఒక్కరిలో భావితరాల్లో కూడా అలాంటి సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాంజలి తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా క్రమశిక్షణగా, ఎప్పుడూ లేని క్రమశిక్షణకు మారుపేరుగా మీరు వచ్చారు. ఈరోజు దసరా ఉత్సవాలు ఇంత బాగా సక్సెస్ అయినాయంటే దానికి కారణం ఇక్కడ వచ్చిన భక్తులు, అదే మరి ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్లు చూస్తున్నా, పాలక మండలి చూస్తున్నా, అదే మరి ప్రభుత్వ యంత్రాంగం అటు పోలీసులు కానీ అటు రెవెన్యూ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ నేను చూశాను. వాళ్ళందరూ చేసినప్పుడు మీరు కూడా చాలా ముఖ్యం. పత్రికలు కూడా చూస్తున్నాను ప్రతిరోజు దుర్గమ్మ యొక్క
ప్రతిష్టను పెంచే విధంగా మీరు ఆర్టికల్స్ రాస్తున్నారు. దానికి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భవానీ. ఓకేనా?